వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని టీడీపీ నేత లోకేష్ ఎద్దేవ చేశారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆర్కే మంగళగిరి నియోజకవర్గానికి గెస్ట్ లెక్చరర్ గా మారారని విమర్శించారు. వారానికోసారి వచ్చి ఫోటోలు దిగి జంపైపోతున్నారని ఎద్దేవ చేశారు. వైసీపీ పాలనలో మంగళగిరిలో అభివృద్ది శూన్యమన్నారు. లోకేష్ గెలిస్తే ఇల్లు పీకేస్తాడంటూ దుష్ప్రచారం చేసిన ఆర్కే ఇప్పుడు పేదవాళ్ల ఇళ్లను కూలగొట్టడం దారుణమని మండిపడ్డారు. వృద్ధుల్ని కలుస్తాం కూడా జరిగింది. వాళ్ళందరూ ఒకటే అన్నారు, అయ్యా మేము ఏ పాపం చేశామని ప్రభుత్వం మాకు పెన్షన్ తీయేస్తుందని వాళ్ళు నన్ను అడుగుతాం జరుగుతుంది. తరతరాలుగా అంటే దశాబ్దాలుగా పెన్షన్ వచ్చే వాళ్ళకి ఈరోజు పెన్షన్ తీసేస్తున్నారు. ఇంకో పక్కన చూస్తే ఇంటి నీ పేరు పైన ఇల్లు ఉంది కనుక మేము పెన్షన్ తీసేస్తా ఉంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఏకంగా మీరు 10,000 నుంచి 25,000 కడితే వన్ టైం సెటిల్మెంట్ కింద మీకు ఇల్లు అందజేస్తాము, పట్టాలు మీకు ఇస్తామని చెప్తాం జరుగుతుంది. ఇప్పుడు అది కానీ జరిగితే మళ్ళీ ఇక్కడ పెన్షన్ తీసేస్తారు, అది కానీ జరిగితే రేషన్ తీసే పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం నెలకొంది. ఎందుకంటే చాలా చాలా బాధాకరం. ఎందుకంటే పేదవాళ్ళకి అండగా నిలబడాల్సిన ప్రభుత్వం ఈరోజు పేదలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటాం. నిజంగానే చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది. అందుకే ప్రజలందరినీ ఒకటే కోరుతున్నాను, ఎట్టి పరిస్థితుల్లో వన్ టైం సెటిల్మెంట్లో మీరు ఒక్క పైసా కట్టాల్సిన అవసరం లేదు. గతంలో మీరు చూస్తే విశాఖపట్నంలో కానివ్వండి, విజయవాడలో కానివ్వండి, కొండ పొరంబోక భూమి కూడా రిజిస్టర్ చేసిన ఘనత మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది. ఒక్క రూపాయి వాళ్ళ దగ్గర ఖర్చు లేకుండా మేము చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని పెండింగ్ పట్టాలు కానీ అన్ని ఎట్టి పరిస్థితుల్లో రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచితంగా చేస్తామని కూడా వాళ్ళకి మేము హామీ ఇస్తున్నాం. ఇంకో పక్కన ఒకటే గుర్తుపెట్టుకోండి, పొరపాటున మీరు ఈరోజు ఓటీఎస్ కానీ వెళ్తే మీ రేషన్ కార్డు ప్రభుత్వం తీసేస్తుంది. రేషన్ కార్డు తీసేస్తే స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్ పోతుంది, మనకి పెన్షన్ పోతుంది, అన్నీ అంటే ప్రభుత్వం నుంచి మనకు రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలన్నీ పోతాయి. ఎందుకు నేను ఇంత గట్టిగా చెప్పగలుగుతున్నానంటే మా మంగళగిరి నియోజకవర్గంలో ఇప్పటికీ ఆ ప్రక్రియ ప్రారంభించారు. నిన్న నేను 23 మంది వృద్ధుల్ని కలిశాను. వాళ్ళు ఈ ప్రభుత్వం వల్లనే వాళ్ళ పెన్షన్ కూడా పోతం జరిగింది. ఇంకో పక్కన చూస్తే ఎక్కడ అభివృద్ధి 0, కానీ ఇల్లు తొలగింపు మటుకు ఫుల్ కంపడుతుంది. అడగడుగున పేద ప్రజలు ఉండే ఇల్లుని నోటీస్ ఇవ్వకుండా హడావుడిగా ఈ ప్రభుత్వం తొలగిస్తాం, చాలా చాలా బాధాకరం. ఇంకో పక్కన మేము మీకు భూములు ఇస్తానంటారు, ఉన్నోళ్ళేమో బయటికి గెంటేస్తున్నారు. నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉందంటే వాళ్ళకి ఆల్టర్నేట్ భూమి చూపించండి, వాళ్ళకి కావాల్సిన ఇల్లు కట్టించండి.